రామాయంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర అగ్రిమాల్ ఎరువులు మరియు విత్తనాల దుకాణంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి నరేందర్ రామాయంపేట 2వ ఎస్ఐ రామచంద్ర నాయకులు రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా దుకాణంలో ఉన్న ఎరువులు, పురుగు మందులను మరియు విత్తనాలను పరిశీలించి వాటి యొక్క బిల్లులను, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. వర్షాకాలం సీజన్లో ఎరువులు, విత్తనాలు రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని, దానిలో భాగంగా నకిలీ విత్తనాలు వ్యాపారస్తులు అమ్ముతున్నారా లేదా అని పరిశీలించడం జరిగిందని, ఎవరైనా వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా దుకాణం పేరున ఉన్న రసీదులు తీసుకోవాలని, అటువంటి రసీదులను జాగ్రత్తగా పంట పూర్తయ్యే వరకు కాపాడుకోవాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో తిరుగుతూ ఎవరైనా విత్తనాలు అమ్మితే వాటిని కొనుగోలు చేయొద్దని, వెంటనే పోలీస్ స్టేషన్ కి గానీ లేదా వ్యవసాయ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. రైతులు పత్తి, కందులు, వరికి సంబంధించిన విత్తనాలు కొనుగోలు చేసే ముందు అన్ని నాణ్యమైనవా కావా అని తెలుసుకుని కొనుగోలు చేయాలని వారు సూచించారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను వేసుకోవాలని, వారిని అనుసరించి మాత్రమే మందులు వాడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామచంద్ర నాయక్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నరేందర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర అగ్రిమాల్ షాప్ లో పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో తనిఖీ చేయడం జరిగింది. షాప్లో విత్తనాలను, పత్తి విత్తనాలను, వరి విత్తనాలను తనిఖీ చేసి వాటి లాట్ నంబరు, లైసెన్సు ఉందా లేదా, అది రికార్డు తనిఖీ చేసి తనిఖీ చేయడం జరిగింది. ఒకవేళ షాపు యజమాని నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే షాపు పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో గ్రామాలలో కొందరు దళారులు విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు అందరూ జాగ్రత్తలు వహించి లైసెన్సున అనుమతి గల షాపులలోనే విత్తనాలు కానీ, మా పెరుగు మందులు కానీ కొని రసీదు తీసుకొని రసీదును పంటకాలం వరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. వర్షాకాల సీజన్లో ఇప్పుడు రైతులు పత్తి విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కొనదలిపే షాపులలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రసీదు ఒకవేళ ఏమైనా విత్తనాలు, ఏమైనా సీడ్స్ ఏదైతే సీడ్స్ ఏమైనా ఇదైతే ఆ రసీదు తీసుకొస్తే మళ్ళీ నకిలీ విత్తనాలుగా షాప్ యజమానులపై కేసు కడతాం. కాబట్టి మీరు రసీదు తప్పకుండా జాగ్రత్తగా మీ దగ్గర భద్రపరచుకోవాలి. రైతులు కంపల్సరీ వాళ్ళు తీసుకున్న సీడ్ను చూసుకొని తీసుకుపోయి రసీదు మాత్రం జాగ్రత్త ఉంచుకోవాలి. ఒకవేళ అది మీ విత్తనాలు గిట మొలకెత్తని ఎడల ద్వారా రేషన్ యజమానులపై వారిపై కేసు చర్య తీసుకోబడదు. విత్తనాలు అమ్ముతుంటారు, పాతయా ఎప్పటియా, అది ఆ విత్తనాలు మీరు కొనద్దు. అవి గ్రామాల విలేజ్లో తీసుకొని అవి బాగానే ఉంటాయి, అవి వేసుకోవాలని అంటారు, అవి వేసుకోవద్దు. కాబట్టి ఏదైనా షాప్లోనే కొనాలి, షాప్లో వచ్చి తీసుకుపోయి షాప్లో మీరు పంట వేసుకోవాలి.